अमरावती जेएसी की संपूर्ण मद्दतु प्रकटिंचारु। तेलुगुदेशं पार्टी राष्ट्र उपाध्यक्षुडु नल्लमिल्लि रामकृष्णारेड्डी अमरावती जेएसी की मद्दतु कावालनी अनपर्ति तेलुगुदेशं पार्टी कार्यालयंलो नल्लमिल्लि रामकृष्णारेड्डीनी मर्यादापूर्वकंगा कलिसि अमरावती जेएसी कन्वीनर गद्दे तिरुपतिराव जेएसी सभ्युलु चिंतपल्लि अर्जुन विज्ञप्ति चेशारु। ई संदर्भंगा वारु मीडियातो मात्लाडारु। అందరికీ నమస్కారం। అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇవాళ పార్లమెంటు పరిధిలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో పార్లమెంటు పరిధిలో జేఏసీలు ఏర్పాటు చేయాలని ఉద్యమానికి మద్దతు పలకాలని పెద్దలు అమరావతి పరిరక్షణ సమితి నాయకులు గద్దె తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వారు మమ్మల్ని కలిసి మా సహకారం అందించడం జరిగింది। మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున వారికి స్పష్టమైన హామీ ఇవ్వడం జరుగుతా ఉంది। అమరావతి పరిరక్షణ ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా మద్దతు పలుకుతా ఉంది। అదేవిధంగా మహాపాదయాత్రలో కానీ న్యాయస్థానం టు దేవస్థానం జరిగిన పాదయాత్రలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ తెలుగుదేశం పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది। ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి అమరావతి పరిరక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సత్సంకల్పంతో అమరావతి యొక్క ఆకాంక్షని ఆశయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజుని అమరావతిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారో ఆ సంకల్పాన్ని ప్రజలకు తెలియజెప్పడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంది। ఎందువల్లనంటే ఇవాళ దాదాపుగా 2 లక్షల కోట్ల విలువైన సంపదని జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచితమైన నిర్ణయాల వల్ల నాశనం అయిపోయిందనేది ప్రజలందరూ ఇప్పటికీ అర్థం చేసుకున్నారు। మరింతగా ప్రజల్లోకి అమరావతి ఆవశ్యకతని తీసుకెళ్లడం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉంటుంది। అమరావతి పరిరక్షణ సమితికి సంపూర్ణ సహకారం అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు। జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్। ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి 3 రాజధానుల నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గడిచిన 2 సంవత్సరాలుగా రకరకాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం। అదేవిధంగా గడిచినటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో పాదయాత్రలో ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జేజేలు పలికారు। అదేవిధంగా మిగతా రాష్ట్రంలో ఏదైతే ఇవాళ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పార్లమెంటు పరిధిలో ఏదైతే ఉన్నాయో పార్లమెంటు పరిధిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జేఏసీలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి। అందులో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు అంటే అధికార పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా వారికి సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా కలిసి ఈ జేఏసీల నిర్మాణానికి సహకరించాల్సిందిగా వ్యక్తిగతంగా కలుస్తూ ఉన్నాం। రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద వ్యతిరేకంగా ఏదైతే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమం చేయడానికి ముందుకు వెళ్తున్నామో దాన్ని తీసుకెళ్లేందుకు భాగంగా ఈ యొక్క ఉద్యమం చేయబోతున్నాం। దాంట్లో భాగంగానే ఈరోజు అనపర్తి మాజీ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారిని కూడా కలవడం జరుగుతూ ఉంది। ఇవాళ మేము గడిచిన వారం రోజులుగా ఈ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటిస్తూ ఉంటే ప్రజలు చెప్తా ఉన్నారు, అదేవిధంగా కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు, ఏదైతే పోలీసులు ఉన్నారో పోలీసు అధికారులు అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు బరాయిస్తూ దాడులు చేస్తూ ఉన్నారు। నేనంటాను 50 మంది మీద 100 మంది మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టి 5 కోట్ల మంది ప్రజల్ని భయభ్రాంతులు చేయలేదు। తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి కూడా సమయం దగ్గర పడతా ఉంది। గడిచిన 2.5 సంవత్సరాలుగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రజలందరూ కూడా ఎంతో అసహనంతో ఉన్నారు। ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే రోజులు దగ్గర పడ్డాయి। తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు, ఎందుకంటే ఇప్పటికే అన్ని రంగాల్లో మన రాష్ట్రం వెనకబడిపోతూ ఉంది। ఉపాధి అవకాశాలు లేవు, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగినాయి, అదేవిధంగా రహదారులు చూస్తే ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు। పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలు ఏవైతున్నాయో వాటి మీద మనందరం కూడా నిరసించాల్సిన అవసరం ఉంది। కాబట్టి ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కలిసి మన ఈ జేఏసీలకు సహకరించాలని, అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనందరం కూడా గడవ విప్పాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఈ రామకృష్ణారెడ్డి గారిని కలిసి జేఏసీకి సహకరించాలని అభ్యర్థించడం కూడా జరుగుతూ ఉంది। థ్యాంక్ యూ।